దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం. నేను మిమ్మును రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరున్న సమస్యలను బట్టి, మీరున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి, మీరున్న పరిస్థితులను బట్టి భయపడుతున్నారా? ఈరోజు ప్రభు మీకు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం, నేను మిమ్మును రక్షింతును, భయపడొద్దు, ధైర్యం తెచ్చుకోండి. నిజంగా ఆయన మనల్ని రక్షించాలి అంటే ఆయన ఏ విధంగా మనల్ని రక్షిస్తారు, ఈ రక్షించాలంటే మనం ఏం చేయాలి, ఇవన్నీ ఆ కిందున్న వచనాల్లో చక్కగా దేవుడు రాశారు. ఆయన ఎలా రక్షిస్తానంటున్నారు? సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్న మాట ఏంటంటే, మీ పితరులు వారు నాకు కోపం పుట్టించినప్పుడు నేను దయదల్చకుండా వారి మీదకి కీడు ఎలా చేశానో, అలాగే ఇప్పుడు ఈ కాలంలో మీ మీద నేను దయదల్చి మిమ్మల్ని నేను రక్షిస్తాను, మీకు మేలు చేస్తాను, భయపడద్దు. పూర్వకాలంలో అప్పుడు దయదల్చకుండా నేను వారి కీడు రప్పించాను, కానీ ఇప్పుడు మీ మీద నాకు దయ కలిగింది, మీకు మేలు చేస్తాను, భయపడద్దు, మీరు భయపడద్దు. మీరు చేయాల్సిన కార్యం ఏంటంటే, ఇప్పుడు మనం చేయాల్సిన కార్యాన్ని గురించి స్పష్టంగా 16వ వచనంలో చెప్తున్నాడు. ఆ కార్యాలు ఏంటంటే, ప్రతివాడు తన పొరుగువారితో సత్యమే మాట్లాడాలి, సత్యమే మాట్లాడాలి. రెండవదిగా న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చాలి తోటివారికి. మూడవదిగా పొరుగువాని మీద దుర్యోచనలు, చెడ్డ ఆలోచనలు ఆలోచించకూడదు. నాలుగవదిగా అబద్ధ ప్రమాణాలు చేయకూడదు. ఎందుకంటే ఈ నాలుగు అంటే దేవునికి అసహ్యం కనుక ఈ నాలుగు పనులు చేయకుండా జాగ్రత్త పడితే చాలు, దేవుడు తప్పనిసరిగా మనల్ని రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ నాలుగు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. సత్యమే మాట్లాడాలి పొరుగువారితో. కనుక ఇక నుండి మీరు ఒక తీర్మానం చేసుకోండి, అయ్యా ఇక నుండి నేను సత్యమే మాట్లాడతానయ్యా, అబద్ధాలు నేను మాట్లాడనయ్యా, మా పొరుగువారితో మేము సత్యమే మాట్లాడతామని తీర్మానం చేసుకోండి. రెండవది, మీ పొరుగువారికి న్యాయమే చేయండి. ఎప్పుడు అన్యాయం అనేది మనం చేయొద్దు, న్యాయమే చేద్దాం, న్యాయంగానే తీర్పు తీరుద్దాం. అన్యాయం అనేది మనం ఎవరికి చేయొద్దు, అదొక్కటి తీర్మానం చేసుకుందాం. ఇక మూడవ తీర్మానం, మనం చేయాల్సిన తీర్మానం, మన ఇరుగు పొరుగు వారి మీద ఇప్పుడు చెడ్డ ఆలోచనలు అనేది రానియొద్దు, వారి మీద దుర్యోచనలు, చెడ్డ ఆలోచనలు రానియకుండా మనం కాపాడుకుందాం. నాలుగవదిగా మనం చేయాల్సిన పని, ఎవరి మీద అబద్ధ ప్రమాణాలు ఒట్టు పెట్టుకున్నాను అని అబద్ధమాడుతూ ఒట్టు పెట్టుకుంటాం, అలాంటి అబద్ధ ప్రమాణాలు చేయకుండా మనం జాగ్రత్త పడదాం. ఎందుకంటే ఈ నాలుగు అంటే దేవునికి చాలా అసహ్యము, ఆ నాలుగు మన జీవితంలో మనం చేయకుండా జాగ్రత్త పడితే ఖచ్చితంగా దేవుడు మనకిస్తున్న వాగ్దానం, మీ పూర్వీకుల మీద నేను దయదల్చకుండా వారి మీద నేను కోపపడ్డాను, నా శాపం వారి మీదకి రప్పించాను, కీడును రప్పించాను, కానీ మీ మీద నాకు దయ కలిగింది, మీకు మేలే చేస్తాను, మీకు నేను కీడు రానివ్వను, మిమ్మల్ని రక్షిస్తాను, భయపడొద్దు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఖచ్చితంగా దేవుడు అన్నాడంటే చేస్తాడు. ఈ నాలుగు విషయాల్లో మనం జాగ్రత్తలు తీసుకుందామా? జాగ్రత్త పడి ఖచ్చితంగా దేవుని వలన ఈ వాగ్దానం వింటున్న మీ అందరినీ మంచి దేవుడు రక్షించునుగాక, మిమ్మల్ని మీ అందరికీ ఆయన మేలు చేయునుగాక. విశ్వాసంతో నమ్మండి, ఈ నాలుగు పనుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. దేవుడు మీ అందరి కుటుంబాలని, మనందరి కుటుంబాలను దీవించి రక్షించునుగాక. ఆమేన్. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియులందరికీ మీరు ఒక భరోసా ఇస్తున్నారు, నేను మిమ్మల్ని రక్షిస్తాను, భయపడొద్దు, ధైర్యం తెచ్చుకోండి అంటున్నారు. నిజంగా మీ బిడలు ప్రభు, మేమందరము మిమ్మల్ని బట్టే కదయ్యా ధైర్యం తెచ్చుకునేది. మీరు మమ్మల్ని రక్షిస్తాను అని చెప్పినప్పుడు ప్రభు, మీ చేతుల్లో నుండి మమ్మల్ని ఎవరు తప్పించకుండా ఆపగలరు తండ్రి? మీరు ద్వారాలు తెరిస్తే ఎవరు మూయగలరు తండ్రి? మీరు మూస్తే ఎవరు తెరవగలరు తండ్రి? మీరు రక్షిస్తాను అని ముందుకొస్తే అయ్యా మీరు రక్షించకుండా ఎవరు ఆపగలరు తండ్రి? దయచేసి ప్రభువా, ఈ వాగ్దానం వింటున్న ప్రియులందరినీ మీరు రక్షించండి. మీకు ఏదైతే అసహ్యంగా ఉన్నాయో ఆ నాలుగు మీరు చెప్పారు కదయ్యా, వాటి విషయంలో మేమందరము వాగ్దానం వింటున్న వారంతా జాగ్రత్తలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి రక్షించరా ప్రభువా, నీ
బిడల తరపున నీ దీనదాసునిగా మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. దయచేసి మీ బిడలను రక్షించండి, వారి భయాందోళన అన్ని దూరపరచమని, ప్రభా మీ బిడలకు మేలు చేయమని కొద్ది మనోడు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.